తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగువాడి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 26వ వర్ధంతిని జరుపుకుంటున్నాం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ అశోక్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు శ్రీ టిడి జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ పట్టాభి గారు మాణిక్యాలరావు గారు తెలుగు రైతు అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ పార్టీ కార్యకర్త శ్రీ రమణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ రాష్ట్రం దేశం ప్రపంచంలో ఈ 26వ వర్ధంతిని జరుపుతున్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడి పేరు పేరున నా తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున జాతీయ అధికార ప్రతినిధి శ్రీ లోకేష్ బాబు గారి తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్టి రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. 1982 ముందు రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు ఏ రకంగా ఉండేయో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలుసు. అప్పటికే ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో ఒక మకుటం లేనటువంటి మహారాజు, తెలుగువాడి యొక్క హృదయాలలో స్థిరస్థాయిగా గూడు కొట్టుకున్నటువంటి దేవుడు ఎన్టీ రామారావు గారు అన్న సంగతి మనందరికీ తెలుసు. అటువంటి రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు చూసి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం ఢిల్లీ నడి బజారుల్లో అవమానపడుతున్నటువంటి పరిస్థితిని చూసి చెలించి తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు నాకు ఆదరిస్తున్నటువంటి తెలుగువాడిని ఏదైనా ఒకటి చెయ్యాలి, తెలుగు యొక్క జాతిని ప్రపంచవ్యాప్తికి కీర్తింపబడాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. చాలా మందికి తెలియదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2-3 సార్లు అధికారంలోకి వచ్చి పుట్టిన తర్వాత చాలా మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో చాలా మంది యువకులు ఉన్నారు. నేను ఈ సందర్భంగా యువకులందరికీ ఒక విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ గ్రామాల యొక్క పరిస్థితి గురించి ఒక్కసారి మీ గ్రామంలో ఉన్న పెద్దలకు అడగండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రాకముందు రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉండేది ఒక్కసారి మీ పెద్దలందరికీ అడిగితే, ఒకసారి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, నాయకత్వం అంటే ఏంటి, తెలుగుదేశం ఎందుకు పుట్టిందో తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా యువకులందరికీ కోరుతున్నాను. 1982 ముందు రాజకీయాలు, అందులో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు కేవలం ఓటు వేయడానికే ఉపయోగపడినటువంటి యంత్రాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెట్టిన తర్వాత హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడని గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఒక అచ్చెన్నాయుడు, ఒక ఎర్రన్నాయుడు, ఒక టీడీ జనార్దన్, ఒక రమణ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది బలహీన వర్గాల నాయకుల్ని
బడుగుల్ని రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎంటి రామారావు గారు చనిపోయి 26 సంవత్సరాలు అవుతుంది. ఎంటి రామారావు గారు పుట్టి రేపు మే 28వ తారీఖుకి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రం దేశం ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క తెలుగువాడికి ఈ రోజు మీరు కదిపితే ఎవరి పేరు చెప్తారంటే ఎంటి రామారావు గారి పేరే చెప్తారు తప్ప ఇంకొకరి పేరు చెప్పరు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో శిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంటి రామారావు గారు. రాష్ట్రంలో రాజకీయాలు స్థాపించారు. అప్పటికే ఏకచక్రాధిపత్యంగా దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏలుతుంది. ప్రాంతాల్లో విభేదాలు సృష్టిస్తుంది, బడుగులకి అవమానాన్ని గుర్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ధీటుగా ఏ ఒక్కరూ ఒక నాయకత్వాన్ని ఇవ్వడానికి సాహసించలేదు, ఎవరు ముందుకు రాలేదు. అటువంటి తరుణంలో మన వ్యవస్థాపక అధ్యక్షుడు, మన ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ యాత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏకైక నాయకుడు మన ఎన్టీ రామారావు గారని గుర్తు చేస్తున్నాను. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను, నేను అది అందించాను ఇది అందించానని. అసలు దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీతో. ఎవరికొచ్చే ఆలోచనలు, పేదవాడికి 3 పూట్ల తినడానికి తిండి, పగల కష్టపడి ఇంటికెళ్లేసరికి ఒక శాశ్వతమైనటువంటి గృహం. ఆ రోజు ఒంటి మీద గుడ్డలు లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక వస్త్రం ఉండాలని వస్త్రం పెట్టి, కూడు గాని గుడ్డ గాని నీడ గాని ఇది ఎవరికి రానటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయం ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారని ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నా. ఈరోజు పెన్షన్ 2000 ఇచ్చాం, 2250 ఇచ్చామని గర్వం చెప్తున్నారే. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఎక్కడ పెన్షన్ విధానం లేనప్పుడు 35 రూపాయలతో పెన్షన్ ప్రవేశపెట్టి వృద్ధులకి ఆసరాగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అటువంటి పార్టీలో మనం ఉండడం ఒక గర్వం, తెలుగుదేశం పార్టీలో ఉండడం ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆ రోజే ఆలోచన చేశారు పసుపు. ఈ రోజుకి ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా సరే పసుపు అవసరం అవుతుంది. అదేవిధంగా పసుపు జెండా ఎందుకు పెట్టారంటే ఈ రాష్ట్రానికి మళ్లీ శుభం జరగాలంటే, ప్రతి ఒక్కరి ఇంటిలో శుభం జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ అని అందరికీ చాటి చెప్పడానికే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పసుపు జెండాను ఎంచుకొని ముందుకెళ్తున్నాం. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. తెలుగువాడి ఆత్మ గౌరవం గురించి ఎన్టీ రామారావు గారు పోరాటం చేస్తే, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి యొక్క ఆత్మవిశ్వాసం గురించి గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఈరోజు దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కదిలించినా ఈరోజు ఎందుకు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్న విధానాలతో ఈరోజు దేశ విదేశాల్లో తెలుగువాడి యొక్క గౌరవం పెరిగిందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి మాయమాటలకు నమ్మారు, మోసపోయారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెద్ద వైరస్ ఈ రాష్ట్రానికి పట్టుకుంది. వైరస్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి మందులు ఆడితే వైరస్ తగ్గుతుంది, అత్యంత ప్రమాదకరమైనటువంటి కరోనా కూడా తగ్గుతుంది. కానీ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద వైరస్ జగన్మోహన్ రెడ్డిది, ఎక్కడ కూడా ఏం చేసినా వైరస్ వదలడం లేదు. దీనికి ఏకైక మార్గం, నేను మొన్నే చెప్పాను, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులారా, మేధావులారా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నవారు, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నవారు, ఈ రాష్ట్రంలో పుట్టాము ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి వచ్చి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వైరస్ని
తొలగించాలి అప్పుడే మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంటి రామారావు గారికి నిజమైనటువంటి నివాళులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ